వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు మనకి డీ మార్ట్ టయోటా షోరూమ్, ఇది వచ్చేసి మనకి సనత్ నగర్ మెయిన్ రోడ్ అనమాట. సో మెట్రో నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మనకి ఒక హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. G+2+పెంట్ హౌస్ ఉంటుంది అండ్ ఇది 100,000 రూపాయల వరకు రెంట్ వస్తుంది. సో ఇది మొత్తం మెయిన్ రోడ్డు, మనకి సనత్ నగర్ మెయిన్ రోడ్డు. యాక్చువల్గా నేను సండే రోజు రికార్డ్ చేశాను, సో అందుకే ఆ రోజు మార్కెట్ ఉంది కాబట్టి మీకు హెవీ క్రౌడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి రోడ్ నుంచి దగ్గరలోనే ఒక హౌస్ అనేది సేల్కి వచ్చింది. అది 100,000 రూపాయల వరకు అయితే రెంట్ వస్తుంది ప్రజెంటు. మనకి డబల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు అన్నీ ఉంటాయి అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. సో హౌస్ గురించి ఒకసారి మీకు వీడియోలు చూపిస్తాను. చూడండి, మీరు చూస్తుందంతా మనకి హౌసు. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్, G+2 గ్రౌండ్ +2 ఫ్లోర్స్, 2 ఫ్లోర్లు ఉన్న హౌస్ ఇది. అండ్ మనకి ఈ హౌస్ ఆడడానికి ఒక 2 రోడ్లు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ప్రజెంట్ రెంటల్ వచ్చేసి ఈ ఏరియాలో మినిమం సింగిల్ బెడ్రూము అండ్ డబుల్ బెడ్రూమ్లే ఎక్కువ ఉంటాయి. సో ఈ ఏరియా ఏంటంటే ఎక్కువ మంది రెంటల్కి ఈ ఏరియాలో ఉంటారన్నమాట, ఎందుకంటే రోడ్ దగ్గరలో ఉంటుంది. సో ఓవరాల్గా ఈ బిల్డింగ్లో ఉన్న రూమ్స్ అన్ని రెంట్కి ఇస్తే 1,05,000 వరకు మనకి రెంట్ వస్తుంది ప్రజెంట్, 1,00,000 అబోవ్నే వస్తుంది అన్నమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కూడా ఉంది. మొత్తం వచ్చేసి ఇది 328.9, అంటే అప్రాక్సిమేట్ 329 స్క్వేర్ యార్డ్స్ మనకి ఈ బిల్డింగ్ అనేది ఉందన్నమాట, హౌస్ కింద మొత్తం ల్యాండ్ ఏరియా. సో ఇది మొత్తం మనకి మీరు చూస్తున్నంతా మనకి ఇది కార్ పార్కింగు. చూడండి, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. సో బైక్స్, కార్స్ పార్క్ చేసుకోవచ్చు అండ్ మనకి రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ ఏరియా ఉన్న ల్యాండ్ కాస్టే మనకి గజం వచ్చేసి 100,000 రూపాయల వరకు ఉంది. సో వీళ్ళు ల్యాండ్ కాస్ట్ కన్నా కొంచెం ఎక్కువ రేటు మాత్రమే పెట్టారు, ఎందుకంటే ల్యాండ్ రేట్ కన్నా కొంచెం ఎబోనే కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా తక్కువకే కోట్ చేసి వీళ్ళు హౌస్ అనేది మనకి సేల్కి పెట్టారు. వీళ్ళకి కొంచెం అర్జెంటు సేల్ అన్నమాట. సో దాని పర్పస్లో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డబల్ బెడ్రూము ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి ఉందన్నమాట. సో ఇది మనకి హౌస్కి పక్కన చుట్టూ సెట్ బ్యాక్స్ వెనక ప్లేస్ ఉంటుంది. మన హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకి రోడ్ అయితే ఉంటుంది. సో ప్లేస్ అంటే ఈ ఏరియాలో మనం పక్కన అన్నీ మనకి ఇటు పక్కన వచ్చేసి మనకి అచ్చండి అపార్ట్మెంట్స్ కూడా కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో జస్ట్ మనకి మెట్రో నుంచి ఒక 1.5 km డిస్టెన్స్లోని హౌస్ అనేది ఉంటుంది. అండ్ రెంటల్ ఎప్పుడు హౌస్ అయితే ఫుల్గానే ఉంటుంది అన్నమాట, రెంటల్కి అసలు ఖాళీ ఉండదు ఈ ఏరియా మాత్రం, ఎందుకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ వర్క్ చేసుకునే వాళ్ళు ఈ ఏరియాలు దగ్గరలో ఉంటారు కాబట్టి. సో అందుకని ఎప్పుడు రెంట్లకి అయితే ప్రాబ్లం లేదు అండ్ రెంట్ కూడా 100,000 అబోవ్నే రెంట్ వస్తుంది. ల్యాండ్ కాస్ట్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టారు వీళ్ళు రేట్ అంతే. సో నేను డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబరే ఇస్తాను, మీరు ఓనర్తోనే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అన్నమాట. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబల్ బెడ్రూములు 2 ఉంటాయి అండ్ 1 సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఈ ఫ్లోర్లో. చూడండి, ఇది మొత్తం నేను హౌసెస్ అయితే ఫ్లోర్ వైజ్గా మీకు చూపిస్తాను, ఎందుకు అంటే ప్రతి ఫ్లోర్లో కూడా 2 డబల్ బెడ్రూమ్లు, 1 సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా మనకి రెంటల్ ప్రాపర్టీ అన్నమాట, రెంట్ వస్తుంది, కంప్లీట్గా రెంట్ వస్తుంది. కింద పార్కింగ్ ఉంటుంది. టోటల్గా వచ్చేసి మనకి 5 డబల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అండ్ 4 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అన్నమాట. కింద పార్కింగ్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపించాను అండ్ ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. అండ్ మెయిన్ మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు. సో ఈ ఫ్లోర్లో కూడా 2 డబల్ బెడ్రూమ్లు, 1 సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు రెంటల్కి అయితే ప్రాబ్లం లేదంటే రెంట్ కానీ వాటర్ కానీ, వాటర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు. అండ్ రోడ్ నుంచి దగ్గర ఉంటుంది, ఎదురు దగ్గరలోనే డీమార్ట్ ఉంది అండ్ మెయిన్ రోడ్ కూడా దగ్గరే ఉంటుంది. అండ్ ఇక్కడ సనత్ నగర్ రైల్వే స్టేషన్ కూడా మనకి ఒక 1.5-2 km డిస్టెన్స్లో సనత్ నగర్ రైల్వే స్టేషన్ కూడా మనం రీచ్ అవ్వచ్చు. సో ఇటు ఎస్ఆర్ నగర్ మెట్రోకి జస్ట్ ఒక 2.5-3 km ఉంటుంది అండ్ అమీర్పేట దగ్గరలోనే ఉంటుంది. సో ఒకసారి మీకు పెంట్ హౌస్ చూపిస్తాను, కింద ఫ్లోర్ మొత్తం మీకు చూపించాను అండ్ పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. పైన ఇది వచ్చేసి మనకి పెంట్ హౌస్ అనమాట, మొత్తం ఇదంతా ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. అండ్ చూడండి, ఎదురుగా అన్నీ మన కొత్త కొత్త అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, ఈ పక్కన కూడా చేస్తున్నారు అన్నమాట. సో రెంటల్ పర్పస్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది బాగుంటుంది. అండ్ ల్యాండ్ రేట్ కన్నా కొంచెం ఎక్కువ పెడితే ఇన్వెస్ట్ చేస్తే చాలు, మనకి మంత్లీ ఫిక్స్డ్గా 100,000కి తగ్గకుండా రెంట్ అయితే గ్యారెంటెడ్ రిటర్న్గా వస్తుందన్నమాట.
సో ఎందుకంటే ఈ ఏరియాలో రెంటల్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. సో అలాంటి ఏరియా అనమాట ఇది. సో డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి పైన బెడ్రూమ్లో ఉన్న ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట. టోటల్గా 5 డబల్ బెడ్రూమ్లు, 4 సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఇది పై ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూము. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఓనర్ నెంబర్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అండ్ వీడియోలో